ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నటువంటి జలగం వెంకటరావు మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు పార్టీలో మీరు జాయిన్ అయినప్పుడు టికెట్ మీకే అన్నారు, ఎందుకు ఆగిందంటారు సార్? టికెట్కి సంస్థలు అనేక పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి. ఏదో ఆగింది ఇష్యూ ఉందని నేను అనుకోవట్లేదు. డిక్లరేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ వాడు లిస్టులు వస్తుంది. నా ప్రకారం ఇబ్బంది లేదు. అంటే మీతో పాటు జాయిన్ అయినటువంటి మిగతా నలుగురికి వచ్చింది, ఒక్క జలగం వెంకటరావుకు కన్ఫామ్ అని ముందన్నారు, కానీ ఆగడం ఎట్లా చూస్తారా సార్? నేను పెద్ద దాని గురించి పెద్ద ఆలోచించట్లేదు, సంకోచట్లేదు కూడా. ఎలా ఉంది సార్ ఖమ్మం రాజకీయం? బీజేపీకి అసలు ఖమ్మం కంచుకోట, కాంగ్రెస్ అటు కమ్యూనిస్టులు అంటుంటారు, బీజేపీకి ఎలా ఉంది అక్కడ అవకాశాలు? బాగానే ఉంది, ఇబ్బంది లేదు. బాగానే ఉంది, ఇబ్బంది లేదు. దాని సత్తా ఏంటో రానున్న రోజులు తెలుస్తుంది కదా. ఓకే, క్యాడర్ పాత క్యాడర్ మీకు సహకరించక సిద్ధం కూడా మీటింగ్ పెట్టుకున్నా. అందరితో మాట్లాడుతూనే ఉన్నాను, అందరితో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోం కదా. అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకున్నా, ఇబ్బంది ఏం లేదు. టీడీపీ అలయన్స్లో ఖమ్మం టికెట్ పోతుందని ఒక చర్చ జరిగింది, అటువంటిది ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు నా దృష్టికి.